वेलकम टू मिदनास किचन ఈ రోజు వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఈ కేక్ ఫ్లఫీగా బేకరీ టేస్ట్ వస్తుందండి. కేక్ నాణాలు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకుని అర కప్పు పంచదార పొడి వేస్తున్నాను. మిల్క్ మేడ్ అర కప్పు, ఈ రెండు బాగా కలుపుకోవాలండి. అర కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ మొత్తం అందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఒక జల్లెడి తీసుకుని 1½ కప్పు మైదా వేస్తున్నాను. ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాక ఇదంతా ఇందులోకి జల్లించేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక కప్పు పాలు తీసుకోవాలి. అవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలుపుకోవాలి. బేకింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులో ఆయిల్ అన్న వెన్న అన్న వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా కేక్ బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్నాక ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దలసరిది అందులో ఉప్పు పోసి స్టాండ్ పెట్టుకుని ఒక 10 నిమిషాలు వేడి చేసి పెట్టానండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ బౌల్ ఇందులో పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి. ఆవిరి పైకి రాకుండా ఏదన్నా చిన్న బరువు పెట్టుకోండి. లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ 50 నిమిషాలు బేక్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి. కేక్ మొత్తం చల్లారాక చుట్టూ అలాగ చాకుతోటి అనుకోవాలండి. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.